విశాఖ సీఫోర్ డ్రగ్స్ కంటైనర్ కేసుపై సీజ్ చేసిన డ్రగ్స్ భద్రతపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఆల్ వెదర్ ప్రూఫ్ ప్రదేశంలో భద్రత పరచాలని నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్లోని ఎగ్జామినేషన్ పాయింట్ లో భద్రపరిచిన సీబీఐ అధికారులు. ఇక ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపారు సీబీఐ అధికారులు. మరొక 2 రోజుల్లో రానున్న డ్రగ్స్ శాంపిల్స్ రిపోర్ట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నది సీబీఐ. విశాఖ సీపోర్ట్ డ్రగ్స్ కంటైనర్ కేసుపై సీజ్ చేసిన డ్రగ్స్ భద్రతపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఆల్ వెదర్ ప్రూఫ్ ప్రదేశంలో భద్రపరచాలని నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్లోని ఎగ్జామినేషన్ పాయింట్ లో భద్రపరిచారు సీబీఐ అధికారులు. ఇక ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపారు. 2 రోజుల్లో రానున్న డ్రగ్స్ శాంపిల్స్ రిపోర్ట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది సీబీఐ. విశాఖ సీపోర్ట్ డ్రగ్స్ కంటైనర్ పై సీజ్ చేసిన డ్రగ్స్ భద్రతపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక ఆల్ వెదర్ ప్రూఫ్ ప్రదేశంలో ఉంచాలంటూ నిర్ణయం తీసుకుంది. గ్రామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనీష, గడిచిన 3 రోజులుగా కూడా 49 నమూనాలు పరీక్షించిన ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు విశాఖ పోర్ట్ నుంచి నిన్న కంటైనర్ లో డ్రగ్స్ వస్తున్నాయని తెలుసుకున్నారు. 49 వాటిని పూర్తిగా కూడా గుజరాత్ నుంచి అనంతరం కూడా పూణే పంపించడం జరిగింది. దానిలో ఒక మెథక్వాలిన్ గాని ఇలా కొంచెం ఉండే నల్ల మందు గాని ఇలాంటివన్నీ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. పూర్తిగా కూడా సిబిఐ పూర్తిగా ఈ రోజు నిర్ధారించింది. కంటైనర్ లో ఉన్నదంతా కూడా డ్రగ్స్ అనే కూడా అంటే ఉన్నట్టు రుజువు తేలిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే వాళ్ళు పంపించిన శాంపిల్స్ యొక్క నిర్ధారణ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. 25,000 కేజీల డ్రగ్స్ అయితే వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ప్రత్యేక ఎవరైనప్పటికీ కూడా పూర్తిగా వాళ్ళని బోన్లోకే సంజయ్ అక్వా మీద కేసు నమోదు చేసింది. దాంతో పాటు అన్నోన్ పర్సన్స్ పేరు మీద కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీని మీద పూర్తిగా కూడా ఢిల్లీ నుంచి ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. సిబిఐ అధికారులు అయితే మాత్రం పూర్తి అలర్ట్ గా ఉన్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం వాళ్ళ కంటైనర్ ని అంటే సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. దానికి కారణం ఇక్కడ ఉన్న ఈ కంటైనర్ ని ఏమన్నా తప్పిస్తారా లేదంటే వర్షంలో పడింది లేదంటే డామేజ్ అయింది అని ఏమన్నా అనుమానాలు కూడా. థ్యాంక్ యూ శ్రీనివాస్.